హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మీకు మొలకెత్తే విత్తనాలతో దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవ్వండి, నేను ఇవన్నీ నానబెట్టుకుంటున్నాను. హెల్దీ కూడా, చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఫస్ట్ పెసలు నానబోసుకుంటున్నాను. ఏమేమి కావాలంటే, ఈ ప్రోటీన్ దోశకు అయితే ఇవ్వండి పెసలు, అలాగే ఇవ్వండి రాజ్మా, అలాగే బొబ్బర్లు, అలాగే అలసందులు. వీటితో పాటు వేరుశనగలు కూడా నానబెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ ఒకరోజు ముందు నానబెట్టుకోవాలి. అంటే నైట్ 8 o'clock నానబెట్టామంటే మార్నింగ్ 8 o'clock వరకు నానాలి. అంటే 14 hours లేకపోతే 15 hours నానాలి. నానిన తర్వాత అప్పుడు మనం ఆ వాటర్లో ఇంచి కడిగేసేసి ఒక చక్కటి కాటన్ క్లాత్ తీసుకుని దాంట్లో వేసుకోవాలి. ఫస్ట్ నేను పెసలు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇప్పుడు కొత్తగా చేసుకున్నాం. అలసందలు, అలసందలు అంటే ఏం లేదు ఫ్రెండ్స్, బీన్స్, రాజ్మా, ఇవన్నీ మొలకలు వచ్చేవి ఫ్రెండ్స్. అలాగే శనగలు, బ్లాక్ శనగలు అయినా పర్లేదు, వైట్ శనగలు అయినా పర్లేదు. ఇవన్నీ ఇవాళ నైట్ నేను 8 o'clock నానబెడుతున్నాను ఫ్రెండ్స్. అంటే వెంటనే ఇవి మొలకలు రావు కదా, 1 to 2 days అయితే మొలకలు వస్తాయి. నేను ముందు రోజు నానబెట్టాను కదా, 8 o'clock నానబెట్టాను. రేపు మార్నింగ్ 8 o'clock లేకపోతే 9 o'clockకి చూస్తాను ఫ్రెండ్స్. అప్పటికి నానిపోయి ఉంటాయి కదా, అప్పుడు వాటర్ వంపేసుకుంటాను. వంపేసేసుకుని ఒక కాటన్ క్లాత్లో పెట్టుకుని కొంచెం వాటర్ జల్లుతూ ఉంటే అవే మొలకలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఒక రోజుకే. ఇంకా బాగా మొలకలు రావాలంటే 2 days అయితే క్లాత్లో పెట్టేసి ఉంచితే మీకు బాగా ఒక 2 inches వరకు మొలకలు వస్తాయి. అప్పుడైనా బాగానే ఉంటుంది. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటాయో మొలకలు. 14 గంటలు నానబెట్టుకున్నాను కదా, నానిపోయింది చక్కగా, మొలకలు రాలేదు కదా. ఇప్పుడు మొలకలు వచ్చడానికి ఇదిగోండి, ఇంచటి మంచి కాటన్ క్లాత్ తీసుకుని దాంట్లో వేసేసుకోండి, వాటర్ ఏం లేకుండా. ఇవి తెల్లారికల్లా మొలకలు వచ్చేస్తాయి మనకి. అప్పుడు మనం దోశ బ్యాటర్ని తయారు చేసుకుందాం. మనం ఇవన్నీ చక్కగా మొలకలు వచ్చేస్తాయి. మనం కొంచెం వేసాము, చాలా నాని చాలా పెద్దగా అయిపోయాయి. ఇవి మొత్తం వాటర్ లేకుండా కాటన్ క్లాత్లో వేసేసుకుంటున్నాను కదా, వేసేసుకుని గట్టిగా ముడి వేసేసుకోండి వాటర్ లేకుండా. కిందకు వచ్చేస్తాయిలేండి ఫ్రెండ్స్, వాటర్ ఏమైనా ఉన్నాయని కాటన్ క్లాత్లో. ఇలా క్లాత్లో వేసుకున్నాం కదా, ఈ క్లాత్లో నుంచి మొత్తం ముడి వేసేసుకోవాలి గాలి వెళ్లకుండా. వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం ముడి వేసేసుకున్నాము. ఇవన్నీ వాటర్ ఏమి లేకుండా ముడి వేసేసుకోవాలి. తర్వాత మనం ఇవన్నీ ఇంత గట్టిగా ముడి వేసేసుకున్నాను. చూసారా, వాటర్ ఏమి లేకుండా గట్టిగా ముడి వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో పెట్టి ఇవి ఒక పక్కన పెట్టేసుకుందాం. మనం ఇలా పెట్టి ఒక పక్కన పెట్టేసుకుని కొంచెం వాటర్ జల్లుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మొలకలు వచ్చేస్తాయి, మనకు ఒక రోజుకే వచ్చేస్తాయి. ఇలా పక్కన పెట్టేసుకుందాం, తర్వాత రోజు చూద్దాం మనం మళ్ళీ. ఇదిగోండి ఫ్రెండ్స్, 3 రోజుకి చక్కగా మొలకలు వచ్చాయి. వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సీ గిన్నె తీసుకుని దాంట్లోకి మనం ఈ మొలకలు వచ్చినవన్నీ వేసేసుకుందాం. చక్కగా అన్నీ వచ్చేసినాయి కదా మొలకలు. దీంట్లోకి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, కరివేపాకు వేసేసి మిక్సీ పట్టేసుకుందాం. పలుచగా దోశ బ్యాటర్ లాగా పలుచగా పట్టేసుకుందాం ఫ్రెండ్స్. అందులో రవ్వ ఉంటే ఒక చిన్న టీ గ్లాస్ రవ్వని కడిగి పక్కన పెట్టుకోండి, ఎందుకంటే అది వేసామంటే మనకి క్రిస్పీగా వస్తాయి చక్కగా దోశలు. ఇవన్నీ ఇంత ఎక్కువగా అయితే వడలు వేసుకోవాలి. వడలు కూడా వేసి చూపిస్తాను మీకు. దీంట్లో 2 types ఉంటాయి. దీంట్లోకి మనం ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకుని అట్లు పిండిలాగా పలుసగా చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాం, మళ్ళీ పిండిని ఇంత పలుసగా మిక్సీ పట్టుకున్నాము, చక్కగా అయిపోయింది. అలాగే ఇదిగోండి, కొంచెం అంటే కొంచెం 2 tablespoons రవ్వను తీసుకున్నాను. ఇది కడిగి మనం ఈ దీంట్లో కలిపేసుకోవడం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కడిగేసుకున్నాం కదా ఈ పిండిని దీంట్లో కలిపేసుకోవాలి. ఈ రవ్వను ఎందుకు కలుపుతున్నామంటే క్రిస్పీ కోసము, చాలా క్రిస్పీగా వస్తుంది ఫ్రెండ్స్, అందుకే కలుపుతున్నాను. మొత్తం కలుపుకుని ఉప్పు కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం ఉప్పు కలుపుకుని దోశ వేసుకుంటే చాలు. ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఏమైనా ఉంటే ఉల్లిపాయ ముక్కలు దోశ మీద వేసుకుందాం మనం. ఇదిగోండి ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. పెనం వేడెక్కింది, మనం అట్లు పిండి వేసుకుందాము.
కొంచెం పిండి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకున్నాం మనం. చక్కగా ఇలాగా చేసుకోవాలి మొత్తం. దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను చూడండి. కావాలంటే మీరు పచ్చిమిరపకాయి, కొత్తిమీర, జీలకర్ర అన్నీ వేసుకోవచ్చు. అల్లం ముక్కలు కూడా కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ముందే వేసేసాను, నేను వేయలేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, నూనె కూడా వేసుకోవాలి. ఇది కొంచెం దోరగా వేగాలంటే కొంచెం ఎక్కువ నూనె పడుతుంది. ఇవి మొలకలు కదా, దానివల్ల మనకి నూనె ఎక్కువ పడుతుంది. చక్కగా దోరగా వేగిన తర్వాత మనం తిప్పుకుందాము. దోరగా వేగేదాకా వేగనివ్వాలి. ఇలా ఉల్లిపాయని మాత్రం అద్దుకోండి ఫ్రెండ్స్, లేకపోతే మనం వెనక తిప్పుతాము కదా, అప్పుడు పడిపోతాయి ఉల్లిపాయ ముక్కలు. అలా పడకుండా ఉండాలంటే మనం కొంచెం అట్టుకోవాలి దీన్ని అట్టుకి. ఇదిగోండి ఫ్రెండ్స్, చక్కగా వెనక తిప్పేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇలా వేగితేనే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ దోశ అయితే వేగిపోయింది ఫ్రెండ్స్. ఇది తీసేసుకుని మనం వేరొక ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాము. దీంట్లోకి కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఉంటే చాలా బాగుంటుంది. చూడండి ఊడిపోలేదు, ఉల్లిపాయలు అట్లాగే ఉన్నాయి. వేగిపోయింది ఫ్రెండ్స్. ఇంకొంచెం ఇక్కడ మధ్యలో వేగాలంటే ఇంకోసారి 2 నిమిషాలు వేయించుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో తేలిగ్గా మనకి మొలకల దోశ రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.